ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఫిట్నెస్పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది తమ బాధ్యతల నిర్వహణకు వారు శారీరకంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయం స్పష్టం చేయాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది నామినేషన్ దాఖల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తులు కేసులు తదితర వివరాలను తెలియజేస్తున్నారు అయితే ఆస్తులు వ్యక్తిగత వివరాలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించిన ప్రమాణపత్రం కూడా పొందుపరిచేలా ఆదేశించాలని కోరుతూ కోయంబత్తూరుకు చెందిన సుబ్బయ్యే అనే వ్యక్తి రెండు వేల పదహారులో పిటిషన్ వేశారు నామినేషన్ సమయానికి నెల రోజుల ముందుగా వైద్య పరీక్షల నివేదికను సమర్పించాలని పిటిషనర్ కోరాడు తాజాగా ఈ పిటిషన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంగా పోర్వాల జస్టిస్ భరత చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది ఎన్నికల కమిషన్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితి అనేది వ్యక్తిగత విషయమని ఆ వివరాలు అడగలేమని అన్నారు దీనికి పిటిషనర్ తరపు లాయర్ పురుషోత్తమన్ అభ్యంతరం తెలిపాడు వైద్య బీమా పొందడానికి ఆరోగ్య నివేదిక ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీకి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుందని వాదించాడు తాము ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఆరోగ్య స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని డిమాండ్ చేశారు ఆయన అభ్యర్థి వ్యాధులను బహిర్గతం చేయడం అంటూ బలవంతం చేయకూడదని ధర్మాసనంలోని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ విధులను నిర్వర్ అర్హత కలిగి ఉన్నారా అనే సర్టిఫికేట్ కోసం కోరవచ్చా లేదో తెలియాలని ఈసీకి చూసించారు వాదనల తర్వాత తదుపరి విచారణను మార్చి పదమూడుకి వాయిదా వేశారు దీనికి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫిట్నెస్ అనేది మ్యాండేటరా కాదా ఆస్తుల వివరాల్లాగే ఫిట్నెస్ కూడా కంపల్సరీగా తెలియజేయాలి మంచి ఆరోగ్యవంతుడికి ఓటు వేయాలి అనే ఉద్దేశంపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి